రాధేశ్యామ్ సినిమా మిగిల్చిన చేదు అనుభవాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటు కేజీఎఫ్ టూ సక్సెస్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు డైరెక్టర్ ప్రశాంత్ అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోయే మరో బిగ్ మూవీ సలార్ మాత్రం విచిత్రమైన పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఏడు రోజుల్లో ఏడు వందల కోట్ల గ్రాస్ దాటి దూసుకెళ్తున్న కేజీఎఫ్ టూ ని చూసి దేశం గర్వించదగ్గ దర్శకుడంటూ ప్రశాంత్ నీల్ ని నెత్తిన పెట్టుకుంటున్నారు ఆల్ ఇండియా ఆడియన్స్ నీ విషన్ కి నీ కన్విక్షన్ కి టేక్ ఎబౌ అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్పెషల్ కాంప్లిమెంట్ ఇచ్చేశారు ఇంత గొప్ప పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ని తెలుగు ఆడియన్స్ మాత్రం కార్నర్ చేస్తున్నారు దీనికో సాలిడ్ రీజన్ కూడా ఉంది ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధే రిలీజ్ తర్వాత రిజల్ట్ పరంగా ఎంత పెయిన్ అనుభవిస్తోందో రిలీజ్ కి ముందు అంతకంటే ఎక్కువే నొప్పిని భరించింది మూడేళ్ల పాటు షూటింగ్ చేసి అప్డేట్స్ ఇవ్వడంలో అలసత్వం ప్రదర్శించారంటూ డైరెక్టర్ రాధాకృష్ణను వీర లెవెల్లో తిట్టిపోశారు డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పుడు దాదాపుగా ఇలాంటి పరిస్థితి ప్రశాంత్ నీల్ కోసం వెయిట్ చేస్తుందట ప్రభాస్ హీరోగా ప్రశాంత్ చేస్తున్న సలార్ మూవీ మొదలై దాదాపు రెండేళ్లు కడుస్తోంది ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్టు ప్రకటించారు కానీ ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు మేకర్స్ కేజీఎఫ్ టూ విడుదల సమయంలో థియేటర్లలో సలార్ స్పెషల్ గ్లిమ్స్ ప్లే చేస్తారని చెప్పినా ఆ తర్వాత అటువంటి ఊసే లేదు సెట్స్ నుంచి లీక్ అయ్యే పిక్స్ తో మాత్రమే సాటిస్ఫై అవుతున్న డార్లింగ్ ఫ్యాన్స్ లో ఓపిక నశిస్తున్నట్లు నెట్టింట్లో ఇంట్లో గుసగుసలు వస్తున్నాయి మే ఫస్ట్ వీక్ లో తాజా షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని అందులో ప్రభాస్ జాయిన్ అవుతారని అదే నెలలో స్పెషల్ టీజర్ రాబోతోందని ఒక టాక్ అయితే నడుస్తోంది మేలో కనుక సలార్ అప్డేట్ రాకపోతే ఈ డైరెక్టర్ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవ్వక తప్పదేమో